రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు అత్యంత తక్కువ రోజులు ఎందుకు నడిపారో సీఎం కేసీఆర్ చెప్పాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కారు ప్రజా సమస్యలపై చర్చించే అవకాశమే లేకుండా చేసిందని మండిపడ్డారు. కాగ్ రిపోర్టును సభలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించిన ఆయన, ఎన్నికల ఏడాది ప్రభుత్వం చేసిన తప్పులు బయటపడతాయనే నివేదికను తొక్కిపెట్టారని ఆరోపించారు. బడ్జెట్లో అప్రాప్రియేషన్ బిల్లు ఒకటే రోజు ఉంటుంది కదా, ఆ రోజు ముందు సర్వసాధారణంగా సాంప్రదాయం, నేను చట్టబద్ధమాన, సాంప్రదాయం చట్టం నుంచి సాంప్రదాయాలు కూడా ఉంటాయి కదా మనకు. అటువంటిది నేను గుర్తించిన దాంట్లో ఇది మొదటిసారి అనుకుంటా. కాగ్ రిపోర్టు హౌజ్లో పెట్టకుండా, సభలో పెట్టకుండా దాని మీద అవకాశాలు ఎట్లాగూ ఆ రోజు ఉండే తర్వాత ఉంటుంది, కానీ ప్రజలకు తెలియకుండా చేసిన చరిత్ర ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ది.